బ్యాక్ టు న్యూస్. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన మునుగోడు బైపోల్ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. హోరహోరీగా సాగిన ఉప ఎన్నిక పోరులో ఏ పార్టీ గెలుస్తుంది, ఎంత మెజారిటీ వస్తుంది, ఎవరు విజయం సాధిస్తారు అన్నది అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తిస్తుండగా దీనిపై బెట్టింగ్లకు బుకీలు తెరలేపినట్టు తెలుస్తోంది. బైపోల్ ఫలితాలపై ఐపీఎల్ తరహాలో గ్రేటర్ పరిధిలో జోరుగా బెట్టింగ్ సాగుతున్నట్టు తెలుస్తోంది. నగరంలోనే తిష్టవేసిన బుకీలు మధ్యవర్తులుగా ఏజెంట్స్ను ఏర్పాటు చేసుకుని అడ్వాన్స్ చెల్లింపులతో బెట్టింగ్ సాగిస్తున్నారని సమాచారం. ఎవరికీ పట్టుబడకుండా ఆన్లైన్ లావాదేవీలతోనే దందా జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల అడ్వాన్స్ రూపంలో కూడా భారీగా చెల్లింపులు జరిగాయని సమాచారం. అటు మునుగోడు ఎన్నికపై బుకేలు సరికొత్త ఫార్ములాను ఆచరిస్తున్నట్టు వినిపిస్తోంది. చేతికి మట్టంటకుండా నగదు ప్రత్యక్ష బదిలీలు జరపకుండా కోట్లలో పందాలు నిర్వహిస్తున్నారని ప్రచారం సాగుతోంది. యాప్ కాకుండా 1-to-1గా సీక్రెట్ గా బెట్టింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. క్రికెట్లో బెట్టింగ్లు పెట్టినట్లే మునుగోడులో ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని పందాలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఒకటికి రెండింతలు అంటూ కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతోందన్న ప్రచారం ఊపందుకుంది. సుమారు 100 కోట్ల బెట్టింగ్ జరిగే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అటు డబ్బు లావాదేవీలను కూడా పోలీసులు రైడ్ చేసి పట్టుకునే అవకాశం ఉండడంతో యూపీఐ పేమెంట్స్, గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం ద్వారా ట్రాన్సాక్షన్లు ఫాలో అవుతున్నట్టు సమాచారం. అటు ఉప ఎన్నిక ఫలితంపై బెట్టింగ్ దందాను ఆదిలోని అణిచివేసేసి పందెంరాయుళ్ల ఆట కట్టించేందుకు టాస్క్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. బెట్టింగ్స్ కు పాల్పడడం నేరమని, ఎవరైనా బెట్టింగ్స్ కు పాల్పడినట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.